మానసిక వికలాంగులైన పిల్లలకి ఏం టీచ్ చేయాలన్నా రకరకాల పద్ధతులు రకరకాల మెటీరియల్ ఉపయోగించి నేర్పించాలి. అటువంటిప్పుడు వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు నేను కలర్ కాన్సెప్ట్ సెమీ కాంక్రీట్ ఆబ్జెక్ట్స్తో ఎట్లా టీచ్ చేయాలి పిల్లలకి చూపిస్తాను. ఫస్ట్ పిల్లలు కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ అంటే ఇంట్లో దొరికే ఆబ్జెక్ట్స్ అంటే బాల్స్, అవి కలర్ కలర్ బాల్స్ ఉంటాయి కదా, బాల్స్ కానీ బొమ్మలు కానీ క్లాత్స్ కానీ ఏవైనా నేర్చుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న బొమ్మలాగా చేసి మనము సెమీ కాంక్రీట్ ఆబ్జెక్ట్స్తో పిల్లలకి ఇంట్రెస్ట్ ఈ మెటీరియల్ యూజ్ చేసి టీచ్ చేస్తే పిల్లలు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చు. తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, యాక్టివిటీని ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారు. ఇక్కడ నేను ఫోర్ కలర్స్ పిక్చర్ ఫిష్ బొమ్మలు పెట్టాను. ఇక్కడ ఒకటి ఫ్రేమ్ లాగా చేశాను ఫోర్ కలర్స్తో. ఫస్ట్ బిగినింగ్లో పిల్లలకి చాలా కష్టం అవుతుంది కలర్స్ గ్రూపింగ్ చేయడం. తీసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెడ్ ఫిష్ తీసుకున్న తర్వాత అది ఎక్కడ పెట్టాలని అంటే బ్యాక్గ్రౌండ్ రెడ్ ఇచ్చేసి ఆ కవర్లో రెడ్ కవర్లో ఇట్లాగా పెట్టించాలి. అట్లాగే ఇంకొక ఫిష్ తీసుకున్న తర్వాత ఏ కలరు, ఎల్లో కలర్ ఎక్కడ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఎల్లో చూపించి ఎల్లో కవర్లో వేయించాలి. ఎల్లో కవర్లో ఇట్లా పెట్టించాలి. అట్లాగే ఇంకో కలర్ ఫిష్ తీసుకొని గ్రీన్ కలర్ వచ్చింది. గ్రీన్ కలర్ ఫిష్ అంటే గ్రీన్ కలర్ ఎక్కడ ఉంది పిల్లలు చూపించమని చెప్పి పిల్లల చేత గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కవర్లో గ్రీన్ కలర్ ఫిష్ వేయించాలి. అట్లాగే ఇంకొక ఫిష్ తీసుకొని ఇది ఏం కలర్, బ్లూ కలర్ ఫిష్. బ్లూ కలర్ ఎక్కడుంది, బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఆ కవర్లో బ్లూ కలర్ ఫిష్ ఇట్లాగా వేయించాలి. అట్లాగే మొత్తం అన్నీ ఇలాగా రెడ్ ఫిష్ అంటే రెడ్ కవర్లో వేయించాలి. అట్లాగే ఎల్లో వచ్చింది అనుకోండి, ఎల్లో ఫిష్ ఎల్లో కవర్లో వేయించాలి. అట్లాగే బ్లూ ఫిష్ వచ్చింది అనుకోండి, బ్లూ ఫిష్ బ్లూ కవర్లో వేయించాలి. పిల్లలకి వేసేటప్పుడు కలర్ చెప్పి మరీ వాళ్ళ చేత చేపించాలి. అట్లాగే ఇక్కడ ఉన్న పిక్చర్స్ మొత్తం, ఫిష్లు మొత్తం అయిపోయినంత వరకు పిల్లల చేత ఆ కలర్ కవర్లో వేయించాలి. వేయించేటప్పుడు చెప్పాలి, ఇన్ కేసు వాళ్ళు చెప్పలేకపోతే వాళ్ళకి చేయలేకపోతే వాళ్ళకి ఫిజికల్ హెల్ప్ చేసి వెర్బల్ హెల్ప్ అంటే ఇన్స్ట్రక్షన్స్ వెర్బల్గా ఇచ్చి వాళ్ళ చేత దీంట్లో అన్నీ పెట్టించాలి. ఇది ఒక పద్ధతి. ఇప్పుడు ఇంకొక పద్ధతి ద్వారా ఇక్కడ క్లూ ఇచ్చాము, క్లూ ఇవ్వకుండా ఎట్లా చేయాలో ఇంకొకటి చూపిస్తాం మీకు. ఇది గ్రూపింగ్ మొత్తం ఫోర్ కలర్స్ గ్రూపింగ్ చేయడం. ఇప్పుడు ఇంకొక మెటీరియల్ చేశాను నేను, ఫ్లవర్స్ లాగా చేశాను ఫోర్ కలర్స్ ఫ్లవర్స్. అట్లాగే ఇక్కడ కవర్స్ పెట్టాను నేను. రెడ్ కలర్ ఫ్లవర్ తీసుకొని ఒక కవర్లో వేస్తే వేసేటప్పుడు ఇదే కలర్ ఫ్లవరు రెడ్ కలర్ అని చెప్పి పిల్లల చేత వేయించాలి. అట్లాగే ఇంకొక కలర్ ఫ్లవర్ తీసుకొని ఇదే కలరు ఎల్లో అని చెప్పి పిల్లల చేత ఇట్లాగే వన్ బై వన్ గ్రూపింగ్ చేపించాలి, కవర్లో వేయించాలి. అట్లాగే బ్లూ తీసుకొని బ్లూ కలర్ అని చెప్పి పిల్లల చేత ఇంకొక కవర్లో వేయించి ఇది బ్లూ కలర్ ఫ్లవర్. అట్లాగే గ్రీన్ ఫ్లవర్ తీసుకొని గ్రీన్ కవర్లో ఇట్లాగే వేయించాలి గ్రూపింగ్. ఇప్పుడు పిల్లలకి ఒక్కొక్క ఫ్లవర్ ఆల్రెడీ ఈ కవర్స్లో ఉన్నాయి కాబట్టి పిల్లలు తీసుకుని వేయడం వాళ్ళకి ఈజీ అవుతుంది. రెడ్ వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా రెడ్ కవర్లో వేసేస్తారు. అలాగే ఎల్లో వస్తే ఎల్లో ఉన్న దగ్గర ఎల్లో ఎక్కడుంది ఎల్లో కలర్ ఫ్లవరు అని చెప్పి పిల్లలు అడిగి ఎల్లో ఫ్లవర్ ఉన్న కవర్లో పిల్లల చేత వేయించాలి. ఇట్లాగా అన్నీ మొత్తం ఫ్లవర్స్ అయిపోయినంత వరకు పిల్లల చేత కలర్ చెప్తూ చేపించాలి. పిల్లలకి ఎట్లా ఉంటుందంటే ఇది మంచిగా ఆడుకున్నట్టు ఉంటుంది. పిల్లలేమో ఆడుకుంటూ యాక్టివిటీ నేర్చుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. పిల్లలేమో ఇంకా టీచ్ చేసినట్టు ఫీలింగ్ అవ్వకుండా నెమ్మది నెమ్మదిగా కలర్ కాన్సెప్ట్ నేర్చు. అట్లాగే అన్ని ఫ్లవర్స్ కంప్లీట్ అయినంత వరకు మనం ఇలాగ గ్రూపింగ్ చేపించాలి. గ్రూపింగ్ చేసిన తర్వాత పిల్లలకి మ్యాచింగ్ చేపించాలి. మ్యాచింగ్ ఇప్పుడు సింగిల్ చాయిస్ టూ కలర్స్ పెట్టి ఒక కలర్ తీసుకొని రెడ్ కలర్ ఎక్కడుంది రెండిట్లో రెడ్ కలర్తో మ్యాచ్ చేయండి, రెడ్ కలర్. ఫస్ట్ ఇది అచీవ్ అయిపోయిన తర్వాత, సింగిల్ చాయిస్ అచీవ్ అయిన తర్వాత అప్పుడు ఇంకొక కలర్ యాడ్ చేసి త్రీ కలర్స్లో టూ చాయిస్ సిచ్యువేషన్ దీంట్లో
రెడ్ కలర్ మ్యాచ్ అయ్యిందంటే రెడ్ రెడ్ మ్యాచింగ్. అట్లాగే ఇంకొకటి మల్టిపుల్ చాయిస్, ఇంకొక కలర్ ఫ్లవర్ యాడ్ చేసి రెడ్ కలర్ మ్యాచింగ్ అంటే రెడ్ మ్యాచింగ్. ఇది మ్యాచింగ్ అన్నమాట. పిల్లల చేత ఏవైనా ఈ ఫ్లవర్సే కాదు కలర్ ఆబ్జెక్ట్స్ ఏవి చేయించాలన్నా ఈ పద్ధతిని యూజ్ చేసి మ్యాచింగ్ చేయించాలి. ఇప్పుడు ఐడెంటిఫికేషన్, పిల్లలు మ్యాచింగ్ చేయడం వచ్చిన తర్వాత ఐడెంటిఫికేషన్ గుర్తుపట్టడం, కలర్స్ గుర్తుపట్టడం. టూ కలర్స్ ఫ్లవర్స్ పెట్టి రెడ్ కలర్ ఏదని పిల్లలు అడగదు. పిల్లలు రెడ్ కలర్ తీసి చూపిస్తారు అన్నమాట. చూపించేటప్పుడు ఇది రెడ్ కలర్, పిల్లలు ఇన్ కేసు చూపించలేదు అనుకోండి, వాళ్ళకి మనం ఏం చేయాలంటే హెల్ప్ చేసి చేయి పట్టుకొని వాళ్ళకి చూపించి ఇది రెడ్ కలర్ అని నోటితో చెప్పించాలి. చెప్పలేకపోయిన పిల్లల స్పీచ్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు చూపించినా వాళ్ళు గుర్తుపెట్టినట్టు మనకి అర్థమవుతుంది అనమాట. అట్లాగే త్రీ కలర్స్లో ఐడెంటిఫికేషన్ అనమాట. త్రీ కలర్స్లోనే రెడ్ కలర్ ఎక్కడుంది చూపించండి అంటే త్రీ కలర్స్లో రెడ్ కలర్ చూపించండి. అట్లాగే ఇంకొక కలర్ ఫ్లవర్ యాడ్ చేసి ఫోర్ కలర్స్లో రెడ్ కలర్ ఎక్కడుంది, ఫోర్ కలర్స్లో రెడ్ కలర్. ఇట్లాగా మల్టిపుల్ చాయిస్లో గుర్తించడం వాళ్ళకి వచ్చిన తర్వాత అప్పుడు నేమింగ్, ఇలాగ గుర్తించేటప్పుడు ఐడెంటిఫికేషన్ చేసేటప్పుడు నేమింగ్ చేయించాలి. తర్వాత పిల్లలకి ఏంటంటే సిచ్యువేషన్కి తగ్గట్టు రోజు డ్రెస్ వేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ టీషర్ట్ వేసుకుంటే ఇది రెడ్ కలర్ అని, లేకపోతే ఏదైనా ఆడుకుంటే బాల్ రెడ్ కలర్ బాల్ ఆడితే ఇది రెడ్ కలర్, సిచ్యువేషన్ తగ్గట్టు నేర్పించాలి. ఒక రోజులో పిల్లలు నేర్చుకోలేరు, అలా ప్రాక్టీస్ చేపిస్తే పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.